ప్రధానమంత్రి మోడీ గారి చొరవతో మనకి గత 2 సంవత్సరాల క్రితం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. వారి దృష్టితో ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగానే కాకుండా మన దేశంలో కూడా యోగాకి ప్రత్యేకమైనటువంటి ఆదరణ ప్రాచుర్యం లభిస్తుంది. అనేక సమాన రంగాల్లో యోగా గురించి తెలుసుకోవడం, యోగా అధ్యయనం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యోగా యొక్క ఆవశ్యకత శారీరక ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి ఎంత అద్భుతంగా ఉపయోగపడుతున్నటువంటి అనేకమైనటువంటి పరిశోధన ద్వారా కూడా తెలియజేస్తూ వచ్చారు. ఇవన్నీ కూడా పురస్కరించుకొని అనేక కార్యక్రమాలతో పాటుగా దీన్ని ఎడ్యుకేషన్ లో, అంటే మన విద్యా కార్యక్రమంలో కూడా తీసుకురావడం జరిగింది. మోడీ గారి చొరవతో ప్రతి యూనివర్సిటీలో ఖచ్చితంగా యోగా కోర్సెస్ స్టార్ట్ చేయాలనేటువంటి ఒక జీవో కూడా జారీ. దీనికోసం ప్రత్యేకంగా ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున అనేక కార్యక్రమాలు కండక్ట్ చేస్తున్నారు. దేశ విదేశాల్లో కూడా, మన దేశం నుంచి కూడా కల్చరల్ ఎక్స్చేంజ్ లో భాగంగా అనేక మంది టీచర్లు రిక్రూట్ చేసుకుని విదేశాలకు పంపించి మనకి ఈ యోగా కార్యక్రమాన్ని, యోగా అవేర్నెస్ పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలో ప్రముఖంగా మనం ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యాధి డయాబెటీస్. అందుకని మోడీ గారు ఈ డయాబెటీస్ మీద యోగా
ఈ శరీరం బాగుంటే మనస్సు ఎందుకంటే మన సోదరుగా
अंडे एकी मी पुरुष बीजा वाला मनसुल वेसे योग योग बीजा लो ये रोटरा का लो प्रयोजन होता है मेरे सोची फोकस पे तो कासन प्रेश लेवल पे होता है दिल्ली का होता है मेरे पहले वो छोटे टी टेंथ पास नाइन्थ पास को चल प्रेशर्स होता है इंटरमीडिएट का प्रेशर्स होता है तारा को आप में का प्रेशर्स लगी ना होता है तारा हम बोलते हैं कि अंतर व्यवस्था तो बड़े गेटी पड़े बहुत बोल गेटी पड़े बहुत होते हैं दाना वाला रक्त सर्व आय बहुत होता है दाना वाला न्यूट्रिशन अलग हार्ट प्रॉब्लम ब्रीदिंग प्रॉब्लम सीजन हो चेस्ट होते हैं और दाना को भी नहीं था मारा अंदर में कौन से चीज चंचल आसा अंदर के मान लीजिए योगा डे रोज मन चेसे पर योगा अंदर बड़ा चार सिंपल योगा స్పాస్ ఉదృతిగా పోషించుకోవడం ఏం చేస్తే
ప్రోత్సాహం ఉంచండి, మోచిన ప్రతిగా తీసుకు స్టార్ట్ చేయండి.
సంస్థను నంద్యాల శాఖ గుమ్మడి దామోదర్ రెడ్డి గారు యోగాచార్యుల ఆధ్వర్యంలో మేమంతా వారి సాధకులుగా ఇక్కడ గత 7 సంవత్సరాల నుంచి యోగా సాధన చేయడం జరుగుతోంది. ముఖ్యంగా యోగా సాధన వల్ల మానసిక ప్రశాంతత కాకుండా అందరికీ ఆరోగ్యం కానీ ఇంకా మానసిక ఎదుగుదలకు ఎంతో కృషి చేస్తుందని చెప్పి ప్రతి ఒక్కరూ ఈ యోగా ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా గురుదేవులు సూచించినటువంటి యోగ సూత్రాలను పాటించి అందరూ పరిపూర్ణ ఆరోగ్యవంతులైతుందా అవుతారని చెప్పి ఆశిస్తున్నాం. ఓం నమః. ప్రపంచ యోగా దినోత్సవం శుభాకాంక్షలు అందరి యోగా సభ్యులకు, భారతదేశ ప్రజలందరికీ, ఇంకా చెప్పాలని ముఖ్యంగా ప్రపంచ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఇక్కడ యోగా చైతన్య సెంటర్ నిర్వహిస్తున్న దామోదర్ రెడ్డి గారు నంద్యాల ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నారని నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. మనము రోజులో 24 గంటలు 1 గంట మన ఆరోగ్యంకు కేటాయించాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము, ఉంటాము కూడా. ఈ ప్రపంచ ఆరోగ్య యోగా ఇంటర్నేషనల్ డేను జరగడానికి మన మోడీ గారు, ప్రధానమంత్రి గారు ఎంతో కృషి చేశారు. వారికి ముఖ్యంగా ధన్యవాదాలు. యోగా చేయండి, అందరూ ఆరోగ్యంగా ఉండండి. ఇదే ఇప్పటి ప్రజెంట్ నినాదం. 3వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు రాపర్తి రామారావు గారికి పాదాభివందనం చేస్తూ, భారతమాత గుడి రోడ్డు నందు గల యోగా కాన్సెషనల్ ట్రస్ట్ డాక్టర్ దామోదర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నది. దాదాపుగా ఈరోజు 350 మంది సాధకులు ఇక్కడికి వచ్చి యోగా దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. దామోదర్ రెడ్డి గారు పొద్దున 5:30 నుంచి 8:30 వరకు ఇక్కడే ఉండి అటు డయాబెటిక్ గాను సర్వరోగాలకు సంబంధించిన వ్యాధులకు వారు క్లాసెస్ ఇవ్వడం జరుగుతున్నది. సాయంకాలం పూట కొంతమంది ఉదయం వీలు కాని వారికి కానీ సాయంకాలం పూట 5:30 నుంచి 7:30 వరకు ఇక్కడ క్లాసెస్ చెప్పడం జరుగుతున్నది. ఈ అవకాశాన్ని నంద్యాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. 3వ అంతర్జాతీయ యోగా దినోత్సవము యోగా జిజ్ఞాసులందరికీ పండగ. ఎందుకంటే యోగా చేయడం వల్ల ఈ మోడీ గారి యొక్క చొరవ వల్ల ఈ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా యోగా బాగా ప్రభావం జరుగుతున్నది. వారికి ధన్యవాదములు. యోగా చేయడం దినము 1 గంట దీనికి యోగా కేటాయిస్తే పాజిటివ్ థింకింగ్ వస్తుందండి, మానసికంగా శారీరకంగా దృఢత్వం వస్తుంది. యోగా చేయడం వల్ల రోజు 1 గంట కేటాయిస్తే మీ ఆరోగ్యం 23 గంటలు మీరు సుఖశాంతులతో ఉంటారు. నేను దీనివల్ల ఎంతో పాజిటివ్ ఇది బెనిఫిట్ పొందినాను కాబట్టి
మీరు కూడా రోజు ఒక గంట దీనికి ప్రతి ఒక్కరూ దీని యోగా ఒక గంట దీన్ని కేటాయిస్తే మీరు కూడా 23 గంటలు హాయిగా సుఖంగా జీవితాన్ని గడుపుతారు. ఓం ప్రత్యేగాత్మ స్వరూపుడైన పరమ రమణ పరమాత్ముడైన శ్రీరామునకు సమరసైక్యానుసంధాన సరణీయతి అది ఏ యోగం ఆంజనేయ అని అంటే భగవంతునికి ఉన్నాడు అని తెలియజేసేది కూడా యోగమే. అంటే పరమాత్మ తత్వాన్ని తెలియజేసేది యోగం. పరమాత్మ అంతేకాకుండా పరమాత్మ యొక్క ఉనికిని మనకు యోగం ద్వారా తెలియజేయబడుతుంది. తను వేరే పరమాత్మ వేరే అనే భ్రమను తొలగించేది యోగం. కాబట్టి మనము యోగం చేయడం ద్వారా ఆ పరమాత్మ తత్వాన్ని కూడా తెలుసుకోవడమే కాకుండా మనం ఆ జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానం ద్వారా శాంతిని పొందడం కూడా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ యోగాన్ని అవలంబించడం వల్ల ఒక హైయర్ స్టేజ్కి చిన్నగా వెళ్ళడం వల్ల మనం అత్యున్న స్థితికి వెళ్ళడం వల్ల మనము యోగం ద్వారా ఆ భగవంతునిలో యొక్క తత్వాన్ని తెలుసుకొని మనము ఆ తత్వం ద్వారా భగవంతునిలో లీనం కావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఖురాన్లగానే చెప్పడం జరిగింది, మన్ అరాఫా నషు ఫాకత్ అరాఫా రబ్బు. అంటే తను పరమాత్మ స్వరూపమే, ఇతరులు కూడా పరమాత్మ స్వరూపం అని తెలియజేయడం కూడా ఖురాన్లో చెప్పబడింది. కాబట్టి మనం ప్రతి ఒక్కరము ఆ యోగం చేయడం ద్వారా ఆ పరమాత్మను తెలుసుకొని ఆ పరమాత్మలో లీనం కావడానికి, అంటే మన జీవిత ధ్యేయం ఏమంటే పరమాత్మలో లీనం కావడమే యోగం. మా మానవ జన్మలో మనకు లభించిన ఒక సువర్ణావకాశం ఇది. వేరే జంతుజాలానికి కానీ ఏ దానికి 84 లక్షల జీవరాశులలో 83,99,999 జీవరాశులకు లేదు ఆ అవకాశం. ఒక్క మానవునికే ఉంది కాబట్టి ఆ అవకాశాన్ని ఇప్పుడే మనం ఉపయోగించగలం. అది యోగం ద్వారా మనకు అవకాశం కల్పిస్తున్నాడు భగవంతుడు. యోగా అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు. యోగం అనగా కలయిక, అంటే శరీరము మనసు, మనస్సు ఆత్మ, ఆత్మ పరమాత్మ. ఇటువంటి విధానాన్ని మన పూజ్య గురుదేవులు శ్రీ రాపర్తి రామారావు గారు మనకు అందించిన గురు సాంప్రదాయం ద్వారా వాటిని జయించవచ్చు. ప్రస్తుతం ఉన్న యాంత్రిక జీవనంలో యోగము ఎంతో అవసరం, అందరికీ అవసరం. ఏ వయసు వారికైనా యోగా చేయవచ్చు. ముఖ్యంగా ఆడవారికి ఎన్నో పనులు, ఎన్నో మెంటల్ టెన్షన్స్, మగవారికి కానీ అందరికీ కూడా యోగం ఎంతో అవసరం అవుతుంది. మన జీవనంలో యోగము ఒక పార్ట్గా అలవరుచుకున్న వారికి ఎంతో ఉపయోగం ఉంటుంది. కనుక డైలీ యోగా చేసి శారీరక మానసిక ఆరోగ్యాన్ని పొందుతూ ఆనందంగా గడపవచ్చని కోరుకుంటున్నాను. వైసిటీ గారు టీటీసీ క్లాసెస్ కూడా నిర్వహిస్తూ ఉంటారు, వాటిని కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చేయొచ్చు. కనుక రోజు ఒక్కరోజు కాకుండా ప్రతిదినము మన దినచర్యలో యోగా డైలీ చేస్తూ ఉపయోగం అందరూ ఉపయోగించుకొని ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగా శరీరం ఉన్నంత వరకు శారీరక, ప్రాణం ఉన్నంత దాకా ప్రాణాయామము, మనసు ఉన్నంత దాకా మెడిటేషను అందరూ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా రొటేట్ చేయాలి, ఇట్లా చూసి ఇలా రొటేట్ చేయాలి, మళ్ళీ రివర్స్ చేయాలి, వెనక్కి చేయాలి, వెనక్కి చేయాలి, అటు అప్ అండ్ డౌన్ చేయాలి, మళ్ళీ రెండు అప్ అండ్ డౌన్ చేయాలి, రెండు అప్ అండ్ డౌన్ చేయాలి, మళ్ళీ రివర్స్ చేయాలి, రివర్స్. అవేనెస్.
ఇప్పుడు ఇంకొకటి పెట్టాలి శ్రీ కత్ గారు, ఇప్పుడు ఎట్లేదు స్టడీగా ఉండాలి, మళ్ళీ ఇప్పట్లెక్కనే చేయి ఇట్లా పెట్టేసి తలని ఇలా నేల తాల్చాలి, చేయండి అందరూ ఒకేసారి చేయండి చేయండి చేయండి, ఇటుకే ఉన్న వాళ్ళు వచ్చేసి ఈ భుజం ఇట్లా పైకి ఎత్తాలి, మళ్ళీ చక్కగా రండి, మళ్ళీ ఇట్లా పెట్టేసి ఈ పద్ధతి చేయి పైకి ఎత్తండి భుజం, నిలబడి ఒక 20, కూర్చొని ఒక 20, ఇక గోల పడుకొని 20, ఏళ్ళక పడుకొని 20, మధ్యాహ్నం అట్లా 24 అట్లా ఆసనాలు డైలీ దిగులు అప్పుడు ఏం సార్ ఒక్కసారి పట్టండి అందరు కొంచెం పైకి కొంచెం మీదే ఈనాడు జూన్ 21వ తేదీ ప్రపంచ యోగా దినోత్సవం 3వ రోజు 3వసారి జరుపుకుంటూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత భారతదేశానికి భారతదేశం యొక్క పేరు ప్రఖ్యాతి, భారతదేశం యొక్క సనాతనత, భారతదేశం యొక్క వైశిష్ట్యం ప్రపంచానికి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఉన్న కంట్రీస్ని అన్నింటినీ ఒప్పించి ఇంటర్నేషనల్ యోగా డే ప్రపంచ యోగా దినోత్సవాన్ని ప్రపంచానికి మొత్తానికి తయారు చేశారు. ఆయన యొక్క సామర్థ్యత వలన ఇది సంభవమైంది. అలాంటిది ఈరోజు కేవలం మన భారతదేశంలోనే కాకుండా భారతదేశంలో నలుమూలలా మనం ఇది జరుపుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా ప్రపంచ దేశాలు మొత్తం ఈరోజు యోగా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాయి. అందులో దాదాపు 38 ముస్లిం కంట్రీస్ కూడా ఈ యోగా దినాన్ని జరుపుకుంటూ ఉన్నాయి. యోగా ప్రతి వ్యక్తికి ప్రపంచంలో అత్యంత ఆవశ్యకము అన్న సంగతి మనం తెలుసుకునేందుకు ఈ యోగా దినోత్సవం తోడ్పడుతుంది. యోగా దినోత్సవాన్ని ఈ విధమైన ప్రచారం చేసి ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంటే, మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు ఏవేవో సంపదలు ఉన్నాయి, ఎన్ని బిల్డింగులు ఉన్నాయి, ఇంత పొలం ఉంది, ఇంత డబ్బు ఉంది అని చెప్పలే మన పూర్వీకులు. మన పూర్వీకులు చెప్పింది ఏమంటే ఆరోగ్యమే మహాభాగ్యం. అంటే నువ్వు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ నీ జీవితాంతం ఉన్నావంటే అంతకు మించినది ఏది లేదని ఇది దృష్టిలో పెట్టుకొని ఇదే సూక్తి మనం ప్రపంచానికి ఇచ్చాం. ఈరోజు 3 సంవత్సరాల క్రితం, అంటే ఇది థర్డ్ యానివర్సరీ, 2 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు ఇది పెడితే ప్రపంచంలో ఒక్క టైం ఉదయము 8 గంటలకు స్టార్ట్ చేయాలంటే 154 దేశాలలో ఒకేసారి ఆ యోగా దినోత్సవం జరిగింది. అంటే స్ఫూర్తి, ఒక వ్యక్తి ఏదైనా ఒక మాట మాట్లాడితే దానికి ఎంత విలువ ఇవ్వాలనేది అతని యొక్క నిజాయితీ, అతని యొక్క నైపుణ్యంని బట్టి ఆ ఇది వస్తుంది. ఈరోజు 3వ ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మన యోగ మాస్టర్ అయిన చింతకుళ్ళ నారాయణ స్వామి గారి సన్మానం నిర్వహించి యోగా క్లాసులు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మన డైనమిక్ పిఎం అయిన నరేంద్ర మోడీ గారు యోగాను ప్రపంచవ్యాప్తం చేశారు. మన భారతదేశంలో పుట్టిన యోగా గుర్తించి ఎక్కువ ఆచరించిన వాళ్ళు ఇంతవరకు విదేశీయులు. ఇటువంటి మన దేశంలో పుట్టిన యోగాను మన భారతీయులు ఆచరించాలి, ఎక్కువ శాతం దానివల్ల ఉపయోగాలను పొందాలనే ఉద్దేశంతో మన నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తం చేశారు. ఆరోగ్యమే మహాభాగ్యము అంటే హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు, అండ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. సో కొన్ని రకాలమైన జబ్బులు మన చెంతకు చేరకుండా ఉండడానికి, మన బాడీని స్టిఫ్గా మనం కండిషన్గా చేసుకోవడానికి యోగా అనేది చాలా ఉపయోగపడుతుంది. సో కండిషన్లో ఉన్న బాడీకి వచ్చిన రోగాలు వస్తే కనుక వాటికి నిరోధించగల శక్తి మన దగ్గర ఉంటుందన్నమాట. కండిషన్ లేని బాడీకి వచ్చిన ఏదైనా చిన్న రోగము వచ్చినా కూడా అది బాడీ తట్టుకోలేదు. అందుకని ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. మనం ఎప్పుడు కండిషన్లోనే ఉండాలి. మానసికంగా యోగా వలన వచ్చిన మానసిక ఆరోగ్యం కానీ శారీరక ఆరోగ్యం కానీ
కొలవడానికి ఇంతవరకు ఎటువంటి ప్రపంచంలో ఎటువంటి కొలమానాలు లేవు. కాబట్టి ఈ యోగా అని అందరూ ఆచరించి మన వాళ్ళ బాడీని కండిషన్ చేసుకొని రాబోయే తరాల్లో వచ్చిన జబ్బులను ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తిని పొందగలని అందరినీ ఆర్థిస్తున్నాం. అందరినీ యోగా, యోగా మీన్స్ యోగులకు సంబంధించింది. యోగులు ఎప్పుడు మందులు వాడరు, హాస్పిటళ్ళకు పోరు, అప్పుడు హాస్పిటల్ లేవు. కాబట్టి వాళ్ళు ఒకటి థింక్ చేశారు యోగులు, మనకు ఏమైనా జబ్బులు వస్తే ఏం చేయాలి అనేది వాళ్ళకు ఒక అనుమానం కలిగింది. అప్పుడు వాళ్ళు తపస్సు చేసి దీన్ని సంపాదించారు. ఓహో, యోగాలో ఈ అనాటమీ, మన శరీర తత్వం ఎలా ఉంది, శరీరంలో ఎన్ని అంగాలు ఉన్నాయి, ఈ అంగానికి ఏంటి ఆరోగ్య స్థితి అనేది స్టడీ చేసి వాళ్ళు దీర్ఘ దృష్టితో చూడగలిగారు, దివ్య దృష్టితో చూడగలిగారు. అవే మనకి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు యోగాలో. అదే సైన్స్ కూడా, తర్వాత ఈ ఇది వచ్చింది ఫిజియాలజీ అనాటమీ. తర్వాత యోగా టూన్స్ ది బాడీ టూన్స్ మైండ్. యోగా ఎక్స్టెన్స్ ది స్పాన్. యోగా డెవలప్స్ ది ఫెమినైట్ ఛామ్స్ ఆఫ్ ఉమెన్. యోగా హెల్ప్స్ టు క్రాస్ ది ఓషన్ ఆఫ్ ట్రాన్స్మైగ్రేషన్.